గతంలో కూడా అమృత ప్రణయ్ వాళ్ళ విషయంలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మీకులాగే జరిగింది. మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. ఆ చూసిన వెంటనే మా అత్తయ్య వెంటనే అన్నారు, అప్పుడు మేము రిలేషన్ లో ఉన్నాం, నానా ఇట్లా చేసుకోవద్దు, మీరు ఒప్పించే చేసుకోవాలి నానా అని అన్నారు. అంటే ఆ ఒప్పిస్తామమ్మా, ఎందుకు ఒప్పియము, ఎందుకు వాళ్ళందరిని వదులుకోవడం సరదానా అని హేమంతే అన్నారు. నేను నన్ను లాక్ చేసిన తర్వాత హేమంత్ మాట్లాడేది కూడా వాళ్ళు, హీ ట్రైడ్ టు కన్విన్స్ దెమ్, హీ ట్రైడ్ కాలింగ్ దెమ్, వాళ్ళు ఏం ఇది అవ్వాల, సో ఇంకా గివ్ అప్ ఇచ్చాడు. ఇచ్చి ఇంకా నువ్వు చెయ్యి ఆ పని, నువ్వు వచ్చేయి, నేను చూసుకుంటా, నీకు నా పైన నమ్మకం ఉంటే నువ్వు వచ్చేయి. అది నా ఇష్టంతో నేను వచ్చా, ఎవరో బలవంతం చేస్తే నేను రాలా. అతను నాకేమీ ఇన్ఫ్లుయెన్స్ ఏదో చేసి అయితే తెచ్చుకోలా, మానిపులేట్ చేసి తెచ్చుకోలా, అతని పైన జెన్యున్ ప్రేమతో నమ్మకంతో నేను వచ్చేసా, అంతే ఉందామనుకున్నామండి. లేదు, అమృత ప్రణయం అయినప్పుడు అట్లా అయింది, కానీ ఇంకా మా పేరెంట్స్కి ఎట్లయితే తెలియదో నేను పెళ్లి చేసుకుంటాను ఆ అబ్బాయిని బయటికి వచ్చేసి అని మా అత్త మామకు కూడా హేమని చెప్పలేదండి. వాళ్ళకి ముందు మా అత్తయ్యకి తెలుసు లైక్ అతనికి లవ్ ఉందని, మా మామయ్యకి తెలీదు, అస్సలు తెలీదు. కానీ మేము పెళ్లి చేసుకున్నాక వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారన్న నమ్మకం హేమంత్కు ఉంది కాబట్టి మాకు పెళ్ళి అయినాక ఈవినింగ్కి చెప్పారండి ఇద్దరికి. అప్పుడు వీళ్ళు కూడా లేరా? మా పెళ్లికి అసలు ఎవ్వరు లేరండి, ఒక మ్యారేజ్ కన్సల్టెన్సీ మేము. నా పేరెంట్స్కి ఎంత అయితే రైట్ ఉంటుందో నా పేరెంట్ నా పెళ్లి చూడాలని, వాళ్ళకు కూడా అంతే ఉంటుంది. వీళ్ళు రావట్లేదు కాబట్టి వీళ్ళని కూడా రానివ్వాల హేమంత్, వద్దు, వీళ్ళకి అందరికీ నచ్చుకుంటే తర్వాత ఇద్దరు కలిసి మనకు చేస్తారు నాన్న పెళ్ళి అని చెప్పేసి అన్నారు. మొక్కుంది మాకు తిరుపతి వెళ్ళాలి పెళ్ళి. నానా మన ఇద్దరికి జాతకంలో రెండో పెళ్ళి ఉంది, చేసుకోవాలి మనము, అంటే ఒకటి మనం చేసుకున్నాం కాబట్టి ఇంకోటి అమ్మోలు తిరుపతిలో చేస్తారు నానా అని అన్నాడు. చేసింది ఈ హత్య మాత్రం మా మమ్మీ, మా మమ్మీకి తమ్ముడు అయిన నాకు మేనమామ, మా డాడీ. అసలు కారులో కూర్చున్నప్పుడు కూడా నానా మీ డాడీకి ఫోన్ చేయి నానా, వీళ్ళు ఇట్లా తీసుకెళ్తున్నారని చెప్పు అని అన్నాడండి హేమంత్ ఫోన్ ఇచ్చి. నాకు తెలీదు వాళ్ళు అట్లా చెయ్యరు అన్న నమ్మకం వాడికి, వాళ్ళు అట్లాంటి టోళ్ళు కాదు నానా అని వాడు నమ్మాడు. వాళ్ళని తెలియకపోయినా అంత నమ్ముకున్నాడండి, కానీ ఏమీ మిగిలించాల వాడికి. వెళ్ళేటప్పుడు పోయేటప్పుడు ప్రాణం పోయేటప్పుడు కూడా తెలియాల, చెప్పుకోలేకపోయా, దుర్మార్గులు కడుపులో పుట్టాను రా నేను అని. మీ అన్నయ్య ఓకేనండి, ఆయన ఒప్పుకున్నారు, ఆయనతో ఎప్పుడన్నా మాట్లాడటానికి ట్రై చేశారా? నేను బేసిక్గా అన్ని ఏం షేర్ చేసుకోనండి, అంత క్లోజ్ బాండింగ్ ఏం కాదు నాకు మా అన్నయ్యకి. అతనికి తెలిసి విషయం కానీ అతను ఎప్పుడేం పట్టించుకోలే, నన్నేం వార్న్ చేయలా, నన్నేం రెస్ట్రిక్ట్ చేయలా, అట్లా అని చెప్పి నన్ను ఎంకరేజ్ కూడా చేయలా, న్యూట్రల్ ఉన్నాడు, నాకు సంబంధం లేదు అన్నట్టు. సో ఓకే వాడు పట్టించుకోవట్లా, వాడికి సంబంధం లేదు, ఐఎమ్ నాట్ ఆన్సరబుల్ టు హిమ్. బట్ టుడే అందరూ పోలీస్ స్టేషన్లో ఉన్నాక, అందరు అరెస్ట్ అయి ఉన్నాక మా అన్నయ్య ఒక్కడు లేడండి, ఎక్కడున్నాడో తెలియదు. కానీ బ్యాక్గ్రౌండ్లో వర్క్, వాళ్ళకి బెయిల్ విషయం కానీ ఏదైనా సరే హేమంత్ ఫోన్ లాక్కున్నారు నా దగ్గర నుంచి, అది కూడా నాకు తెలిసి అతని దగ్గరే ఉండుంటుంది, ఏదైనా చేయొచ్చు దాంతో. ఎందుకంటే ఫోన్ అంటే హేమంత్కి బేసిక్గా చెప్పాలంటే ప్రపంచం ఫోన్లోనే ఉంది, ఎవ్రీథింగ్. క్యాష్ పెట్టుకోడండి పాకెట్లో, మొత్తం నెట్ బ్యాంకింగే, అసలు ఇంకా మనీతో అవసరం లేదు. ఫోన్, వాచ్, స్పెట్స్ కంపల్సరీ ఉండాలి, అంతే, ఉండాల్సిందే, ఇవే ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఆ మెయిన్ ఫోనే వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు ఉన్న పెయింటర్స్ కానీ, వాడిని నమ్ముకొని చేసి ఇచ్చిన సైట్ ఓనర్స్ కానీ, ప్రతి ఒక్కరు చేసే దానికే. ఇప్పుడు ఆ ఫోన్ కూడా నా దగ్గర లేదు, నేను వాళ్ళకి ఎట్లా అప్రోచ్ అయ్యి ఏం చేయాలి, వాళ్ళకి, వాళ్ళు వీడిని నమ్ముకొని ఉన్నారు కాబట్టి ఐ హ్యావ్ టు డూ జస్టిస్ ఫర్ దెమ్ ఆల్సో, దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ నౌ. వాళ్ళకి ఎట్లా చెప్పుకోవాలి, ఏం చేయాలి, అవన్నీ తెలియదండి. ఇంకేం అర్థం కాకుండా ఉంది, ఫోన్ తీసుకున్నారు, ఆర్నమెంట్స్ తీసుకున్నారు బాడీ పైన. మీరు ఎప్పటికీ మామయ్య అత్తయ్య వాళ్ళతోటి ఉండాలని డిసైడ్ అయ్యారా? ఇది కంపల్సరీ అండి, నేను వీళ్ళని వదిలి వెళ్ళేది ఇంకా లేదు. నేను ఏ రోజైతే ఆ ఇంటి నుంచి బయటికి వచ్చానో, వాళ్ళు ఒప్పుకుంటే కానీ నేను వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నా కానీ చుట్టం చూపులాగానే వెళ్ళొద్దాం అనుకున్నా. ఎందుకంటే నేను వాళ్ళని మోసం చేసి వచ్చా అని వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి
అంత ఫ్రీగా కూడా ఉండలేనని నేను ముందే ఊహించుకొని వచ్చాను. కానీ వీళ్ళే నాకు ఇంకా మమ్మీ డాడీ అండి. వాళ్ళైతే బతికుండగానే వాళ్ళు చచ్చిపోయారు, ఇంకా నా దృష్టిలో లేరు, ఎవ్వరు లేరు. వాళ్ళని ఆన్ స్పాట్ ఎన్కౌంటర్ చేసినా ఇప్పటిది ఇప్పుడైనా తప్పు లేదండి. ఒక నిండు ప్రాణంని, ఎన్నో కలలున్న, ఎన్నో డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాల్సి ఉన్న ఒక పర్సనాలిటీని అన్యాయంగా చంపారండి. ఎందుకు చస్తున్నాడో కూడా తెలియకుండా చచ్చిపోయాడు. అసలు ఇదైతే పాపమా పాపమా? ఎంత పాపం మూట కట్టుకున్నా తక్కువే వాళ్ళైతే. కానీ వాళ్ళు మాత్రం బయటికి రావడానికి ఎట్టు పరిస్థితుల్లో వీల్లేదు. బయట ఉండి ఇవన్నీ నడిపిస్తున్న ఆశిష్ రెడ్డి అని మా అన్నయ్య, వాడికి కూడా కంపల్సరీ ఏదో ఒకటి పడాలి. వాడిని కూడా లోపల పెట్టాలి. బయట ఎవరిని వదిలే ఛాన్స్ లేదండి. వాళ్ళందరూ ఎంత ప్లానింగ్ చేసుకున్నా వాళ్ళు మనీ పవర్ చూపించుకొని చేసుకుంటారేమో, ఎందుకంటే వాళ్ళు డబ్బు మనుషులు కాబట్టి. మేము అట్లా కాదండి. మేము విత్ దిస్ నిజాయితీ, ఇంతే నిజాయితీగా, ఇంతే జెన్యున్గా మేము ఫార్వర్డ్ వెళ్ళి ఇంకా ఫైట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే నాలాగా ఇంకా ఏ ఒక్క అమ్మాయి మిగలద్దు, అండ్ ఏ ఒక్క అబ్బాయికి అట్లాంటి పరిస్థితి రావద్దండి. ఇది మాతోనే ఎండ్ అవ్వ